నంద్యాల జిల్లా ఆర్లగడ్డకు చెందిన హుసేన్ బాషా ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ వ్యాపారాన్ని గత 40 సంవత్సరాల నుండి చేస్తున్న నేపథ్యంలో పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి ఇటీవల కొత్తగా చికెన్ సెంటర్ వ్యాపారం చేస్తూ తమ చికెన్ సెంటర్ వ్యాపారాన్ని మూసివేయాలని ఫోన్లో బెదిరింపులకు గురి చేస్తున్నాడని తన వద్దనే కోళ్లను తీసుకోవాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ తనకు తగిన న్యాయం చేయాలని కోరుతూ గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసేందుకు రావడం జరిగింది. జిల్లా అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో తమ వినతిని సమర్పించి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు తమకు తగిన న్యాయం చేయాలని, హర్షవర్ధన్ నుండి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుండి మాట్లాడుతున్నాను నేను. మేము 40 సంవత్సరాల నుండి కోళ్ళ వ్యాపారం, చికెన్ సెంటర్ వ్యాపారం చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా హర్షవర్ధన్ రెడ్డిని వ్యాపారం చేసి ఆయన వ్యాపారం కొత్తగా మొదలుపెట్టి మా వ్యాపారాన్ని అంతా బంద్ చేయండి, మీరు ఎక్కడ తీసుకోవద్దు, మొత్తం మీరు బంద్ చేసి మీరు కూడా మాకాన్ని వ్యాపారం చేయాలా అని ఒత్తిడి తెస్తున్నాడు. లేకపోతే కేసులు పెడతాం, మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్తో చెప్పి మా షాపులు కూడా బంద్ చేయించినాడు. మున్సిపల్ కమిషనర్ లైసెన్స్ ఇమ్మంటే ఇవ్వడం లేదు. 2 రోజులు ఆగండి, కోర్టు నుండి స్టే తెచ్చుకున్నా కూడా స్టే పక్కన పెట్టి 2 రోజులు ఆగండి ఇస్తాము, లేదంటే హర్షవర్ధన్ రెడ్డితో మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. మాకు ఇవన్నీ మా మీద దాడులు కూడా వీళ్ళు కేసులు పెడతామని భయపడిస్తున్నారు. ఏదైనా దాడులు జరిగినా హర్షవర్ధన్ రెడ్డి మాకు ఎస్పీ గారు సార్, ఎస్పీ సార్ మాకు వీళ్ళ బారి నుండి వీళ్ళు కాపాడండి సార్, వీళ్ళు కాపాడండి. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు సార్ మాకు మీకు నమస్కారం. వీళ్ళ బారి నుండి మమ్మల్ని కాపాడండి, మా వ్యాపారాలు మేము చేసుకునివ్వండి. లోకేష్ సార్ మీరు కూడా కాపాడాలి సార్. పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా దయచేసి ఇవన్నీ చూసి దీనిలో కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. హర్షవర్ధన్ రెడ్డి టీడీపీకి చెందిన క్యాండిడేట్ సార్. ఆయన ఎస్పీ సార్ గారికి, కలెక్టర్ మేడంకు లెటర్ ఎన్నిక ఇచ్చినాము. వాళ్ళు లేరు, వాళ్ళు ఆఫీస్లో లెటర్లు ఇచ్చేసినాము, అర్జీలు ఇచ్చేసినాము.